హాయ్ హలో అండి, ఈరోజు నేను మెత్తన పకోడీతో పులుసు చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి బయట మార్కెట్లో దొరుకుద్దండి పకోడీ, మెత్తన పకోడీ అని అడగాలి. చూడండి ఎలా పొంగినాయో, మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పకోడీల పులుసు కోసం ఓ 1/2 కేజీ పకోడీ అండి. ఇది మెత్తన పకోడీ, కొంచెం ఇలా పెద్ద సైజు ఉన్నాయి తీసుకుంటే మనకి పులుసుకి చాలా బాగుంటాయి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఇలా గుజ్జి తీసి పెట్టుకున్నా. ఆయిల్ 1/2 గరిటలు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, సరిపడా ఉప్పు. ఉప్పు ఆల్రెడీ దీంట్లో వాళ్ళు వేస్తారు కాబట్టి మనం పులుసుకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం, ఈ చింతపండు గుజ్జు, ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కొంచెం బాయిల్ వచ్చేదాకా మూత పెట్టుకుందాం. వాటర్ ఇలాగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ పకోడీలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. పులుసు దగ్గర పడేదాకా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. పులుసు దగ్గర పడిందండి, చూడండి పకోడీలు అవి ఎంతంత అయినాయో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.